సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ వెంటనే వంశీపడిపల్లి దర్శకత్వంలో తన 27వ చిత్రాన్ని చేయాలని భావించారు. కానీ ఏదో కారణం వల్ల ఆ సినిమా కాస్త క్యాన్సిల్ అయ్యింది. వంశీతో మూవీ క్యాన్సిల్ అయిన తర్వాత మహేష్ బాబు పలువురు దర్శకులతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. పలువురు దర్శకులు మహేష్ బాబుకు కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ మధ్య భీష్మ చిత్ర దర్శకుడు వెంకి కుడుములకు కూడా మహేష్ బాబు నుండి పిలుపు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు 27వ చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ చర్చ జరిగింది. చివరకు మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టు దాదాపు కన్ఫామ్ అయ్యిందని తెలుస్తోంది. మైత్రి మూవీస్ ఇంకా 14 రీల్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించేందుకు సిద్ధమయ్యారట. ఈ సినిమా కోసం మహేష్ బాబుకు భారీ పారితోషికంను ఈ రెండు నిర్మాణ సంస్థలు వారు ఇస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టు అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతుందట. సినిమా రెగ్యులర్కు షూటింగ్ను జూలై నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ స్క్రిప్ట్ వర్క్లో బిజీ అయ్యాడని తెలుస్తోంది. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరి మరిన్ని మీ అభిమాన సినిమా విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన ఉన్న గంటను నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.